స్టార్ట్ చేసినప్పుడు నాకు ఐడియా ఉంది, అన్న తమ్ముడిగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు నువ్వు ఒక కాంట్రవర్సీ అంటే నేను తిట్టేది అయిపోయింది. నీ ఇంటర్వ్యూతోనే నన్ను మొత్తం ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు. తమ్ముడు రా, తమ్ముడు టీ తాగుతాను రారా అని కూర్చోబెట్టాడు. ఇటు చూస్తే రెండు కెమెరాలు ఉన్నాయి, పెట్టి కొట్టి ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టుడు, ఫోన్ల మీద ఫోన్లు కొట్టుడు నాకు. అది తీయన్నాయా అంటే పోనీ తమ్ముడు చూస్తున్నారుగా అంటాడు. బట్ ఒక ఒక వ్యక్తి మీద అభిమానాన్ని ఏర్పరచుకున్నానన్న, దాని ద్వారా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఈ రోజున నిజంగా కూడా మీడియా ఇంత రావడానికి కూడా చాలామందిని మేము మా కళ్ళ ముందు చూసి ఇక్కడ దాకా వెళ్ళాము. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా మీరు పేరు పేరున ప్రేమతో ఎంతగా పిలుస్తారో తెలుసు, అలానే వచ్చారు. అది పక్కన పెడితే కేసీఆర్ అనే సినిమా చేసినప్పుడు ఎంత హడావుడి చేశారు, ఎంత పెద్ద స్థాయిలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వచ్చి మీ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ మారిపోయింది, మీరు మధ్యలో కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో కూర్చొని దీనికి సంబంధించి మీ పాట చూసి ఆయన పిలిపించుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఈ టైంలో ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయాయి, మీ సిచ్యువేషన్ ఎలా ఉండింది కేశవ చంద్ర రమావత్ రిలీజ్కి? అన్న నా సిచ్యువేషన్ గురించి చెప్తాను. మీరు లాస్ట్లో ఒక వర్డ్ అన్నారు కదా మారింది అని, మనుషులు మారచ్చు, నేల మారచ్చు, పీల్చే గాలి మారచ్చు, చెట్టు ఎదుగుదల మారచ్చు, మనుషులు పూర్తిగా కల్మషం అయిపోవచ్చు, సినిమా ఎప్పుడు మారదన్న. అది నేను తీసా సినిమాని. సినిమా మధ్యలో మార్చుకోలేమన్నా, ఒక్కసారి మనం ఇల్లు కడితే కూలగొట్టి మళ్ళీ కట్టుకునే ఆప్షన్ మనకుంది. ఒక డ్రెస్ బాగాలేకపోతే చింపి మళ్ళీ దానికి. ఒక్క సినిమాని గనక టోటల్ అయిపోయిన తర్వాత మన కోసం ఒక 150 మంది పనిచేసిన శ్రమ అన్నది నా ఒక్కరిది కాదు. నా కోసం ఇప్పుడు ఎంతమంది మీడియా వచ్చారో చాలామంది అనుకుంటున్నారు రాకేష్ ప్రొడ్యూసర్ అయ్యి ఎక్కడో డబ్బులు నొక్కేసి సినిమా తీసేశాడు అని. ఒక్కొక్క లైట్ మ్యాన్ నా గురించి వచ్చాడన్న. బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది మీకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు అని అని అనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో, అది మీరు చెప్పమంటున్నా నేను అంతే. రాజకీయ నాయకులు కనుక నా వెనకుండి ఈ సినిమా తీసుంటే ఈ సినిమాకి మీరు వచ్చేవాళ్ళు కాదు ఫస్ట్. ఇంత ప్రేమగా ఇంత గొప్పగా పాజిటివ్గా ఇంత పెద్ద ఫంక్షన్ జరిగేది కాదు. సినిమా వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటే ఆడియో ఫంక్షన్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టను, ఏదో దసపాలలోనో ఇంకా గ్రాండ్గానో ఇంకెక్కడెక్కడెక్కడో పెడుతూ ఉంటాను. రాకేష్ది కాబట్టే ప్రేమగా ఆత్మీయంగా అందరు వచ్చారు, ఆవకాయలాగా చక్కగా జరిగింది అంతేనా. సుజాత అమ్మ అన్న జాగ్రత్త అమ్మ, మా వాళ్ళ అన్న కాదా? సుజాత నేను నిజంగా నేను సినిమా గురించి మాట్లాడుతున్నా అమ్మా. అదే ఈ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఇవన్నీ పెట్టుకోవటం వల్లే మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అనేది మధ్య మధ్యలో కూడా. సినిమా ఎందుకు లేట్ అయింది, సినిమాకి సంబంధించి లేట్ ప్రాసెస్ అంతా కూడా ఒక కారణం వల్ల జరిగింది, అది నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు మీరు చెప్పొత్తారేమోనని, మీరు ఇంట్లో హోమ్ మినిస్టరు, ప్రొడ్యూసరు, అన్నీ మీరే కాబట్టి మీరు మాట్లాడతారని చెప్పి. అంటే ప్రొడ్యూసర్ ఆ పెద్ద పెద్ద పదాలకు నేను అది కాదన్నా. అంటే సినిమా స్టార్ట్ చేసినారు మంచి ఉద్దేశం, అంటే స్టోరీ చాలా అంటే చాలా బాగుండింది, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అది కొన్ని వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, కొంచెం లేట్ అయిపోయింది. కానీ అంటే ఏదైనా సరే ఆ కారణం ఏంటో చెప్పు, పర్లేదు ఎవరు ముందుకు రారు పేరు చూసి అంతేగా, అది చెప్పు. సో ఏదైనా సరే అంటే రావాలి, మనం ఏదైనా సరే ఒక పని కావాలి అని అనుకుంటే మనం అనుకున్నప్పుడు కాదన్న, ఆ పనికి ఒక ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్త బలంతోనే బయటకు వస్తుంది అన్నట్టు. మేబీ నేను ఇందాక నేను అనుకున్నది అయితే అదే అన్న. అంటే నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మేము ఆ మూవీ తొందరగా రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినాము, కానీ అప్పుడు అవ్వలేదు. కానీ ఏమో నా బిడ్డనే వెయిట్ చేపించిందేమో, నేను వచ్చిన తర్వాతనే మన లైఫ్లో జరిగే ఫస్ట్ సక్సెస్ కాబట్టి నేను వచ్చిన తర్వాతనే జరగాలి అని వెయిట్ చేసిందేమో, అందుకే ఇప్పుడు రిలీజ్ అవుతుందేమో అన్న. ఇప్పుడు నిర్మాతగా హీరోగా మారారు కాబట్టి మిగతా ఇదే కంటిన్యూ చేస్తారా లేకపోతే? హీరో కాదన్న, నేను ఒక కథ రాసుకున్నా, ఇందాక మీకు చెప్పా నేను కథ రాసుకున్నా, నేను వెళ్ళి కథ చాలామందికి చెప్పా, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల నేను అదే నా దీపానికి నేనే అయ్యాను. ఈ క్యారెక్టర్ నేను అనుభవించినట్టు ఇంకెవరు అనుభవించాలి? ఆ తాండాలో పడుకోవాలి, ఆ రగ్గడిగా పడుకోవాలి, క్యారీవ్యాన్లు ఉండవు, కాస్ట్యూమ్స్ నేనే ఉతుక్కోవాలి, మేకప్ నేనే వేసుకోవాలి, నేనే కుట్టుకోవాలి, నేనే అన్నీ నేనే చేసుకోవాలి. ఈ రోజుల్లో అన్నీ చేయాలి అని అంటే ఎవరికి ఏం అవసరం అంటారు? నా సినిమా కాబట్టి నాకు అవసరం అన్న, అందుకు నేను అయ్యాను.
కానీ నేను ఆర్టిస్ట్గానే అన్నా, నాట్ హీరో అన్న. నా కథకి నేను ఇలాయను. నేను సాయి రాజేష్ గారిని పిలవడానికి కూడా కారణం కూడా జీరోలని అనేవాడని, కానీ జీరోలని హీరోలు చేశాడు. హీరో అనేవాడు ఉండడన్న, కథనే హీరో. కథనే ఒక మనిషిని హీరో చేస్తుంది. సో నా కథ నన్ను రేపు హీరోని చేస్తుంది అన్న. థ్యాంక్ యూ రాకేష్ అన్న. ఆయన దగ్గర 80% ఉండేది, నీ దగ్గరకు వచ్చేసరికి కొట్టుకుంటుంది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా అన్న నువ్వు ప్రవేశించి, సో నువ్వు ఎంత కాదన్నా హీరో కాదన్నా, ఇప్పుడు లీడ్ రోల్లో రాణి నరసరావు ఆల్రెడీ హీరోగా చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో లీడ్ రోల్ చేయటం, ఈ స్థాయికి ఎదగటం పట్ల మీకు? నేను నీ దగ్గర కూడా మిమిక్రీ ప్రోగ్రామ్, ఈ సంతోషం ఫిలిం ఫేర్స్ అవార్డ్స్లో కూడా చెక్ తీసుకొని ప్రోగ్రామ్ చేశానన్న. అవును, చెక్ ఇచ్చాడు ఇచ్చాడు లేదన్న, నాకు ఇచ్చాడు. 6 అడిగితే ఇచ్చాడు. సరే ఏదైతే అంటే ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ రోజుల్లో మాకు అదే పరవాన్నం, అన్నీ అదే అన్న. అంటే ఆ రోజులో ఆయన నన్ను గుర్తించడం ఎక్కువ కదా. మరి ఆయన తలుచుకుంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నన్నే పిలిచి స్టేజ్ మీదకి నాతో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏంది? నాకు ఆ రోజు ఆ అవకాశం చాలా గొప్పదన్న. ఒక ఆర్టిస్ట్గా ఈరోజు నేను శివారెడ్డి గారిని పిలవడానికి కూడా కారణం అదే. ఆయన అన్నట్టు స్టేజ్ మీద ఒక మిమిక్రీ ఆర్టిస్టు బహుముఖ ప్రజ్ఞాశాలి అనే ఒక వర్డ్ ఉంటుంది మిమిక్రీ కళాకారులకు మాత్రమే. వాడు స్క్రిప్ట్ రాసుకోగలడు, నటించగలడు, కెమెరాను పట్టగలడు, లైట్ సెట్ చేసుకోగలడు, కాస్ట్యూమ్ డిజైనర్ రాకపోతే ఆడే డిజైన్ కూడా చేసుకోగలడు. అది ఒక మిమిక్రీ కళాకారుడుగా ఉందన్న. ఒక మిమిక్రీ కళాకారుడు ఆర్టిస్ట్గా అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా మన ఇండస్ట్రీలో ఏవిఎస్ గారిని చూసాం, బ్రహ్మానందం గారు ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. మా గురుగారు డాక్టర్ నేరెళ్ళ వేణు మాధవ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మిమిక్రీ అనేవాడు ఏదైనా చేయగలడు, ఏ పాత్రనైనా చేయగలడు అనే ఇది. కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇంత పెద్ద సాహసం చేశానన్న. ఆర్టిస్ట్గా అయితే నేను చేసేవాడిని కాదు, డైరెక్షన్ మాత్రమే చేసేవాడిని. అది ఈ సినిమా లోగో లాంచ్ విషయంలో అప్పుడు లాంచ్ చేసినప్పుడు కేసీఆర్ గారు అభిమాని అని చెప్పారు మీరు అప్పుడు? అవునన్న, చెప్పారు. గవర్నమెంట్ మారినంత మాత్రాన, ఇంకెవరేమన్నా అన్నంత మాత్రాన అభిమానం ఎప్పుడు పోదన్న ఒక మనిషి మీద. ఇద్దరు ఉన్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చితే ఒక వ్యక్తి మీద పోదు. నేను ఇందులో ఒకటి రివీల్ చేయొచ్చా అన్న, ఒక డైలాగ్ అన్న. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకి ఎందుకు ఉండకూడదు అన్న ఫ్యాన్స్, ఆయనకి ఎందుకు ఉండకూడదు? కొట్టాలి ఇప్పుడు చప్పట్లు, దయచేసి కొట్టండి, పర్లేదు. ఆయనకి ఎందుకు ఉండకూడదు ఫ్యాన్స్? తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపాన్ని దశ దిశలా పచ్చదనంగా మార్చాడన్న ఆయన. అంటే తెలంగాణ ఉద్యమం గురించి చూపిస్తున్నారా లేదంటే ఇందులో స్టార్టింగే ఒక 3 అద్భుతమైన సీన్లు ఉంటాయన్న, ఉద్యమానికి సంబంధించి కొన్ని ఉంటాయన్న. ఎందుకు మరి కేసీఆర్ పేరు వెనక జరిపి కేశవ చంద్ర రమావత్ అనే టైటిల్ ముందుకు రావటం కారణం ఏంటి? కొట్టాడు రాదే అబ్బా. అట్లానన్న, అయితే విషయం ఏంటంటే అన్న, అది అబ్రవేషన్, ఇది టైటిల్. మా అన్నయ్యలు ఉన్నారు, అది తమ్ముడితో ఆడుకుంటాలంటే అవ్వదు, అన్నయ్యలు ఉన్నారు అక్కడ. చెప్తా దీనికి నేను డైరెక్టర్ గారు అనుకున్నది ఏంటి అంటే, కేశవ చంద్ర రమావత్ ఈ పదం అనేది, రమావత్ అంటే చాలామంది లంబాడి వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకమైన ఇంటి పేరు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శ్రీపతి పండితారాధ్యుల, అలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి అన్న. నేను న్యూమరాలజికల్ ప్రకారం కొన్ని నమ్ముతాను. నా కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదన్న, మా ఆవిడ నన్ను తిడుతుంది, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి, నువ్వు పెద్ద బిజీ చేస్తూ, అంటే కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదని అంటుంది ఆవిడ నన్ను. అలాంటిది నా కూతురు కన్నా సినిమా అన్న, ఇది నా బిడ్డది. ఈ పేరు విషయంలో ఎంత ఆలోచించుంటాను, అందుకే కేశవ చంద్ర రామావత్ షార్ట్కట్లో కేసీఆర్ వెనక ఈ నేనున్న కేసీఆర్ ఈ 3 పదాలకి, కేశవ చంద్ర రామావత్కి టైటిల్కి నేనున్నా అని కేసీఆర్ గారు అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సుజాత మీరు కూడా మీడియా రంగం నుంచి వచ్చిన వాళ్ళే, మీకు అన్ని తెలుసు, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు తెలుసు. ఫస్ట్ టైం ఈ సినిమా మనం పోటీ చేద్దామని తను చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదన్న, అంటే తను ఏదైనా సరే లైఫ్లో అన్ని అచీవ్మెంట్స్ చేసుకోవాలి అని అంటాడు. ఏదైనా సరే నా బాధ్యత ఆయన నడిచే నడుచులో నేను కూడా వెనకాల నడవాలి. నువ్వు ఏది చేసినా నీకు నేను సపోర్ట్గా ఉండాలి, నువ్వు అనుభవించే ఆనందంలోనే కాదు నీ కష్టంలో కూడా నేను ఉండాలి. దాంట్లో నేను కూడా భాగస్వామి లేనందుకు నేను సూపర్ హ్యాపీ అన్న. అంటే అది అందరూ తీసుకునే డెసిషన్స్ కాదు. చాలామంది కమెడియన్స్ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు
మేము ప్రొడ్యూసింగ్ చేసి మేము ఒక సినిమాని బయటకు తీసుకురావాలి, ఇంత మంచి కథను బయటకు తీసుకురావాలనే అంత ధైర్యం ఎవరికి రాదు. నా భర్తకు ఆ ధైర్యం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయినా. జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది లైఫ్ రిస్క్ కూడా. సో సినిమా ఇండస్ట్రీ మనం చూస్తూ ఉన్నాం, ఎంతమంది బెంజ్ కార్లో వచ్చినాడు, ఎలా మనకి రోడ్డు మీద పడి ఎలా ఉంటారు, ఇవన్నీ మనం చూసాం. ఇంత రిస్క్ మనకు అవసరమని ఏ రోజు మీకు బయట చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమి మీకు సంగతి జరగలేదా? అంటే మేబీ వయసు ఇద్దరు మేము ఎట్లయినా మేము సంపాదించుకోగలుగుతాము అనేది, అంటే ఒక సడన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మేబీ నేను కూడా అట్లా ఆలోచిద్దునేమో అన్న, అరే బిడ్డలు పెద్దగా అవుతున్నారు ఇప్పుడు మనం రిస్క్ తీసుకున్నాడు ఎందుకు. కానీ మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఏం కదా ఏ అచీవ్మెంట్ చేసినా ఇప్పుడు చేసేయండి, ఇంకా మనం సంపాదించుకోవచ్చు, ఆ శక్తి ఉన్నది, ఆ దేవుడు మనకి ఇస్తాడు. సో సినిమా మధ్యలో తన కారు కూడా అమ్మి డబ్బులు ఇస్తాడు అంది ఒక టైంలో, సర్టెన్ టైంలో. ఆ షూటింగ్ అప్పుడు కూడా ఏదో ఇల్లు అమ్మేసారే, ఇల్లు అమ్మేసాను అది ఫస్ట్ కోన. అప్పుడు అన్నయ్య బూతులు పెట్టేశాడు నాకు, ప్రభు అన్న అప్పుడే పెట్టేశాడు తిట్లు, పిచ్చానికి ఏమో ఏం చేస్తామని. ఇవన్నీ ప్రవాహం నీ అన్న ఒక్కసారి దిగామంటే పూర్తిగా తడవాలి, లేకపోతే దిగకూడదు అంతే. మీరు రీసెంట్గా సేవ్ టైగర్స్ సూపర్ డూపర్ హిట్ అయింది, సక్సెస్, మళ్ళీ దీంట్లో అలా ఆర్టిస్ట్గా కూడా లీడ్ రోల్స్ అట్లా చేయడం కూడా అవకాశం ఉంటుంది వస్తే. అంటే అసలు సినిమాలలోకి రావాలనే థాటే నాకు ఒకప్పుడు లేకుండే అన్న. నా జర్నీ అంతా మన మీడియా రంగమే, అట్లనే ఉండాలనుకున్నా. నా భర్త సపోర్ట్తోని సేవ్ ద టైగర్లో ఛాన్స్ తీసుకొని ఈరోజు అందరు అభిమానం పొందుతున్నా. దీంట్లో కూడా నువ్వు ఈ క్యారెక్టర్ కూడా నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పింది కాబట్టి నేను ఈ క్యారెక్టర్ చేసిన. ఫర్దర్ ఫ్యూచర్ కూడా నా కెరియర్ వైజ్ తను ఏది బాగుంటుంది అనేది నాకు చెప్తే నేను అది చేసుకుంటే నేను పోతాను. ఎందుకంటే నేను సినిమాలలో క్యారెక్టర్ వైజ్ డెసిషన్ చేసుకునే అంత నాకు లేదు. నా భర్త ఎట్లా అంటే నాది అట్లా.